అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది లైంగిక దాడి అవుతుందని, భర్త తన భార్యపై ఈ దుశ్చర్యకు పాల్పడినప్పటికీ అది అత్యాచారమే అని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. భారత్లో మహిళలపై జరుగుతోన్న లైంగిక హింస పట్ల నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. చాలా దేశాల్లో పెళ్లి తర్వాత భార్యకు ఇష్టం లేకుండా బలవంతంగా శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని న్యాయమూర్తి జస్టిస్ దివ్యేష్ జోషి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వైవాహిక అత్యాచారం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారన్నారు. మహిళల వెంటపడ్డం, వేధించడం, దుర్భాషలాడ్డం, భౌతిక దాడికి పాల్పడ్డం, ఈటీజింగ్ లాంటి దుశ్చర్యలను శృంగార భరితమైనవిగా చూపుతూ సినిమాల ద్వారా ప్రచారం చేయడం తీవ్ర విచారకరమని పేర్కొంది. డిసెంబర్ 8వ తేదీన ఒక కేసులో జస్టిస్ జోషి ఒక మహిళ బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. ఆ మహిళ తన కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడేలా తన కొడుకును ప్రేరేపించిందనే ఆరోపణలతో అరెస్టైంది. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని మహిళ చేసిన విజ్ఞప్తిని కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ దివ్యేష్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించిందని, పెళ్లి బంధం కూడా ఇద్దరికీ సమానమే అని స్పష్టం చేశారు. భారత్లో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు వెల్లడైన గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కోడలిపై భర్త, మామ కలిసి అత్యాచారం చేశారని, డబ్బు సంపాదించాలనే అత్యాశతో బాధితురాల్ని నగ్నంగా చేసి వీడియోలు తీసి ఫోన్ సైట్లో అప్లోడ్ చేశారని కోర్టు పేర్కొంది. ఇలాంటి చట్టవిరుద్ధమైన, అవమానకరమైన చర్య గురించి అత్తగారికి తెలుసునని, తన భర్త, కొడుకు చేసిన అలాంటి చర్య నాపకుండా నేరంలో సమాన పాత్ర పోషించిందని కోర్టు గుర్తించింది. దీంతో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇక అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, ఇంకా పలు దేశాల్లో వైవాహిక అత్యాచారం చట్టవిరుద్ధమని డిసెంబర్ 8వ తేదీన ఉత్తర్వుల్లో జస్టిస్ దివ్యేష్ జోషి పేర్కొన్నారు. భర్తలకిచ్చే మినహాయింపును బ్రిటన్ కూడా రద్దు చేసినట్లు గుర్తు చేశారు.